హలో ఫ్రెండ్స్, ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. రాగి దోశలు ఎలా చేసుకోవాలో చెప్తాను అనమాట. ముందుగా మనము ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల మనం రాగులు తీసుకోవాలండి. ఈ తీసుకున్న రాగుల్ని అండ్ మినప్పప్పుని బాగా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని బాగా కడగాలండి. అండ్ ఈవెన్ నేను అటుకులు తీసుకున్నాను, హాఫ్ గ్లాసే తీసుకున్నానండి. అటుకులు అయితే అర గ్లాస్ అటుకులు అనమాట, అంతే. బాగా కడిగి బాగా మునిగేదాకా వాటర్ పోసి మనం నానబెట్టాలండి. ఒక నైట్ అంతా నానబెట్టేయాలి. 8 అవర్స్ అలా నానిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలండి, దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట. దీంట్లో మనము కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, అంటే దోశ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అంటే ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకొని దోశలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని నార్మల్ దోశ పిండి ఎలా ఫర్మెంట్ చేస్తామో అలాగే మనము నైట్ అంతా ఫర్మెంట్ చేస్తే, లైక్ ఐ మీన్ 5-6 అవర్స్ 7 అవర్స్ అట్లా ఫర్మెంట్ చేస్తే మామూలు దోశ బ్యాటర్ ఎలా ఫర్మెంట్ చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్గా చేసి చూపిస్తున్నాను. డైరెక్ట్గా చేస్తే కూడా దోశలు వస్తాయి, కాకపోతే ఫెర్మెంట్ అయితే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట, అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు పెనం హీట్ అయిందా లేదా నేను చూసుకున్నాను. వన్స్ పెనం హీట్ అయిందని తెలిసిన తర్వాత నేను దోశ స్ప్రెడ్ చేస్తున్నాను. నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ అండ్ హెల్త్కి చాలా మంచిదండి. మనం నార్మల్ దోశలు ఎప్పుడు తింటూ ఉంటాం కదా రెగ్యులర్గా, అదే టేస్ట్ ఉంటుంది. టేస్టింగ్ పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు, జస్ట్ కలర్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయండి రాగులు తినడం వల్ల. అండ్ ఇది డయాబెటిక్స్ వాళ్ళు తినొచ్చు, వెయిట్ లాస్ ఎవరైనా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు తినొచ్చు. అండ్ ఈవెన్ ఇది హెల్తీగా మంచి ఫుడ్ అండి. అండ్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లైక్ మనకి ఆకలి అనేది త్వరగా కూడా అనిపించదు. ఈ దోశలు చాలా ప్రోటీన్ అండి, చాలా మంచివి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎంతో ఈజీగా తీయొచ్చు ఈ దోశల్ని. కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కలుస్తున్నాను నేను. సో ఈ మెథడ్లో మీరు ఎన్ని దోశలైనా చేసుకొని తినొచ్చు. అండ్ ఈ బ్యాటరు దోశ బ్యాటర్ లాగానే మన ఫ్రిడ్జ్లో 4-5 డేస్ 1 వీక్ దాకా కూడా ఉంటుందండి. మనము ఇదేమి పులిసిపోదండి, ఈ పిండి ఏమి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఉంటుందండి. ఇంతే, ఇలాగ మనం అన్ని దోశలు వేసుకోవచ్చండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.